आंगन में खेली है जो कभी इंद्रधनुष बन के खनकती है कलाई में, वही शक्ति है नारी जो कविता कली कहानी बन जाती, जिसकी एक करवट वक्त को बदल जाती, जो प्यार से रुतबा दे शाहों से ऊंचा, जो वित्त आ जाए तो समय को बदल देती, वही शक्ति है नारी। మణిచంద్ర, లావణ్య, పద్మజ, లక్ష్మి. మా నాన్నగారు అస్సలు మాట్లాడొద్దన్నారు. మీ నాన్నగారు అటెండెన్స్ అప్పుడు కాదండి, మాట్లాడతాను స్కూల్లో అల్లం చేయొద్దాను. నేను మీ నాన్నగారితో మాట్లాడతాను, ప్రెజెంట్ మేడం అని చెప్పండి. ప్రెజెంట్ మేడం. రేణుక. ఎస్ టీచర్. ఓకే, నిన్నటి లెసను పద్యాలు అన్ని బాగా నేర్చుకున్నారు కదా, ఇప్పుడు కొత్త లెసన్ చెప్తాను, నెట్వర్క్ గురించి చెప్తాను. శ్రద్ధగా ఆలకించండి, ఇది ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది మనకి. నెట్వర్క్ గురించి చెప్తాను, ఆలకించండి. కొన్ని కంప్యూటర్ల సమూహమే నెట్వర్క్. నెట్వర్క్ గురించి మనం తెలుసుకోవాలి, ఫ్యూచర్లో దీని గురించే అంత ఆధారపడి ఉంది. నెట్వర్క్ అంటే కంప్యూటర్ల సముదాయమే. అన్ని కంప్యూటర్లు కలిసి మనం నెట్వర్క్ ఎలా ఉపయోగించాలి, ఎలా మనకి ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అన్నది దాని గురించి రావాలి. నెట్వర్క్ గురించి ఇప్పుడు చెప్తాను, ఎవరు క్లాసులో వేరే మైండ్ రాకుండా ఆలోచించండి. ఓకేనా? వేరే మైండ్ అంటే ఈ లెసన్ మళ్ళీ ఈరోజు చెప్పిన తర్వాత రేపు వీటి మీద క్వశ్చన్స్ కూడా అడుగుతాను, అందరూ బుద్ధిగా చెప్పండి. ఓకేనా? నిన్నటి లెసన్స్ అన్ని హోంవర్క్ బుక్స్ అన్నీ రాసారా? నేను తర్వాత చూస్తాను, బుక్స్ అన్నీ దీని మీద పెట్టండి. పోస్ట్ 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 మ్యాగజైన్. పిల్లలు అల్లరి చేయకుండా, నెట్వర్క్ గురించి బోర్డు మీద రాశాను కదా, దీని గురించి చదువుకోండి. నేను 5 మినిట్స్లో ఆఫీస్ రూమ్కి వెళ్ళొస్తాను. ఓకేనా? అల్లరి చేయొద్దు ఎవరు. ఇది ఆఫీస్ రూమ్ అనుకోండి. మీకు
ఇప్పుడు పోస్ట్మ్యాన్ టీచర్ గారికి ఒక లాయర్ నోటీస్ ఇచ్చాడు. లాయర్ నోటీస్ తీసుకుని వచ్చాడు. ఏంటిది, అమ్మాయి మామూలుగా వచ్చానని చెప్పింది, అల్లుడు గారు ఏంటి డైవర్స్ నోటీస్ పంపించారు? అయ్య బాబాయ్, ఏంటిది ఈ విషయం గురించి మా ఫ్రెండ్ లాయర్ గారిని కన్సల్ట్ చేయండి. చాలా చిక్కుచ్చి పడింది. చెట్టుకుని వెళ్ళిపోవాలా? టీచర్ గారు ఇంటి పక్కనే ఉన్న లాయర్ గారి దగ్గరికి వెళ్ళారు.